మండల భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మరియు కొడిమ్యాల మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల రైతుల అందరి తరపున ఈరోజు కొడిమ్యాల మండలంలోని పూడూరు చౌరస్తాలో ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు ఈ ధర్నా ఉద్దేశం ఏంటంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో గత చేసినటువంటి పంటలో నిబంధ వ్యవసాయంలో భాగంగా సన్నపు వడ్లను పండించాలని రైతులందరికీ ప్రభుత్వ ఆదేశాలను ఇవ్వడం జరిగింది. ఆ ఆదేశాలకు అనుసారంగా రైతులందరూ కూడా సన్నపు వడ్లను పండిస్తే ఇలా వాటిని కొనే నాదులు లేక రైతులందరూ అన్నమో రామచంద్ర అని గ్రామాలలో దిక్కుదిక్కుగా చూడడం జరుగుతూ ఉంది. ఇలా ప్రతి ఎకరాన దాదాపుగా ఒక 30,000 నష్టపరిహారం జరిగినప్పటికీ కూడా వారికి నష్టపరిహారం ఇవ్వకపోవడం, అకాల వర్షాలతోటి పంటలు నష్టపోతే కూడా ఏ టీఆర్ఎస్ నాయకుడు కూడా వచ్చి రైతులను పరామర్శించిన సందర్భం లేదు. నష్టపరిహారం కూడా ఇప్పటి వరకు అంచనా వేసింది లేదు, నష్టపరిహారం కూడా ఇచ్చింది లేదు. అదేవిధంగా మేము ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వెంటనే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఈ సన్నపు వడ్లకు వెంటనే మద్దతు ధరగా క్వింటాలకు 2,500 చొప్పున వెంటనే కొనుగోలు చేయాలని ఈ కొడిమ్యాల రైతుల పక్షాన మేము డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా రైతులకు 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తానని మాట ఇచ్చినావు, ఇప్పటి వరకు రుణమాఫీ చేయలేదు. కాబట్టి నువ్వు రైతుల పక్షాన ఉండాలని మేము కొడిమ్యాల మండల రైతుల పక్ష డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. సీఎం డౌన్ డౌన్ సీ